మేము ప్రభువు ప్రజలకు ఇచ్చిన మాట ఏది ఉందో అవి నెరవేర్చుకోవడానికి మాకు ప్రయత్నం చేస్తాం తప్ప మీరు మాట్లాడిన ఆవాగ్రావాగి మీ లాబీలోకి వచ్చి దాని నుంచి వచ్చి విధానాన్ని మార్చుకుని ప్రజలకు కష్టపడి నష్టం వచ్చే పరిస్థితులు మాత్రం మేము చేయం ఊరికాడ. కానీ నిన్న చూస్తున్న నిన్న ఇవాళ చూస్తుంటే ఆయన సహనం కోల్పోయింది, అసహనత పెరిగిపోయింది ఆయనలో, కొట్టొచ్చులు కనిపిస్తుంది ఆయనలో, నిరాశ నిస్పృహలు. ఏదో విధంగా దీన్ని అటు మా నందిని బంది చేయ బమి చేయాలనే ఆలోచనతో వచ్చిన సమయాన్ని నేను వృధా చేశానని ఇంకా పరిపక్వం చెందట్లేదు ఆయన. ఇంకా ఏదో గొప్ప చేస్తానని చెప్పి ఫీల్ అవుతూ మాట్లాడుతున్న మాటలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆయనలో ఇంకా ఆ పరివర్తన రాలే. ఆయన అనుకోవడం అయితే ఇంకా వయసు మీరిపోతుంది కాబట్టి ఇంకా కొద్దిగా ఏమైనా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి, డాక్టర్లో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందో కుటుంబ సభ్యులు చూసుకోవాలి. ఎందుకంటే చూస్తుంటే సచివాలయాలు నేనే పెట్టాను, తండ్రిని నేనే పెట్టాను, ఈ మాటలు చూస్తుంటే లేకపోతే చంద లేకపోతే రాశాడు గారు నన్ను చూస్తూ భయం పడేవారు అనే మాటలు చూస్తుంటే విడ్డూరంగా ఉన్నాయి ఇవన్నీ ఇద్దరు చూస్తాం. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు మాని వాస్తవత రమ్మని చంద్రబాబు నాయుడు గారిని ఆయన పార్టీ కార్యకర్త నాయకులందరినీ కూడా కోరుతున్నాం. కేటాక్స్ దేనికి? మద్యం గవర్నమెంట్ కదా ఉంటుంది, దేనికి ఎలాగే ఎవరికి వెళ్తుంది అది ఎలాగ ఎలా మాకు తిరిగి చెప్పనండి. అదేదో గవర్నమెంట్ ఏదో షాపు లేనిందో ఇవాళ ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉందా? ఎక్కడైనా షాపుల ముందు ఇంత ముందులాగా లూజ్ సేల్స్ ఉన్నాయా? లేకపోతే ఇంతకుముందు షాపుల దగ్గర ఇంతకుముందు అమ్ముకున్నట్టుగా వీళ్ళు ఆ ప్రభుత్వం జరిగినట్టుగా మీకు వచ్చి ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతున్నారా? మరి ఏ రకంగా చేపట్టారు నాకు అర్థం అవలే చెప్పనండి. వీరికి అలవాటు కే ట్యాక్స్, జే ట్యాక్స్, బి ట్యాక్స్, ఎల్ ట్యాక్స్, వీరికి అలవాటు. ఇక్కడ ఏ ట్యాక్స్ లేదు, ఇక్కడ ఒకటే ట్యాక్స్ ఒకటే. ఇక్కడ ప్రజలకు వచ్చి ఏదైతే కమ్మేలో అమ్మేలు చేయడమే. అడుగుతాడని నేను ఇప్పుడు చూశాను నా టీవీలో, నువ్వు ధర పెంచేస్తున్నావు ధరని ఇవ్వడం ప్రభుత్వానికి ఆదాయం కోసం చేస్తాను తవుడుగా సార్ చూడు తాగుతాడు అది పోతాడు తవుడు. అది అరికట్టాలనే కదా ప్రభుత్వం పై చేస్తుంది అంతగా దాన్ని 5 సంవత్సరాలు దాన్ని మధ్యపాలన తేవాలనే కదా మా ఆలోచన. దానికోసం మనం తగ్గిస్తున్నాము. ఏదండి అవును ఏ తప్ప విశేషమే లేదు. ఆయన సినిమా ఏంటి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి ఫోన్లో మాట్లాడుకున్నా తప్ప ప్రత్యక్షం ఎక్కడ కలలేదు. అందులో మన సినిమా తీస్తే సక్సెస్ అయింది, మన వాడుగా మన మనిషిగా, అందుకని ఆయన కూడా కలుస్తారన్నారు, ఈయన కూడా రమ్మని పిలిచారు. అది ఒక మంచి వాతావరణం, మంచి సంతోషమే కదా, సంతోషం విషయమే కదా, తప్పేం కాదు కదా. ఇండస్ట్రీ నుంచి కలవలేదనుకుంటే అది మరి దానికి వక్రభాషంగా బ్యాక్డోర్నర్ చేయమన్నా నాకు తెలియదు, వెనకున్న కారణాలు నాకు తెలియదు, కానీ నాకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు కలవలేదు, ఎవరు కలవకుండా కలిసారే నాగార్జున వచ్చి కలిసారే, ఇంతకుముందు మోహన్ బాబు వచ్చి కలిసారే, మరి మోహన్ బాబు వచ్చి కలిసారే, నాగార్జున వచ్చి కలిసారే, కలవడం అంటే నాకు సార్ నాకు ఐడియా లేదు. కానీ ఇంకా సినిమా ఇండస్ట్రీ అంటే కలవడం అంటే ఇంకెవరు ప్రత్యేక బాలకృష్ణ వచ్చి కలవాలా? నా తీయగడుతున్నాను అంటే మీ ఉద్దేశం బాలకృష్ణ అంటే ఒకడైనా సినిమా ఇండస్ట్రీ అంటే అదే. ఓ అందరూ వచ్చి అందరూ ఓ అసోసియేషన్ వచ్చి కలడం మనమే, మాకు అవసరం వస్తే వస్తారు, ఒక అవసరం లేదు మానేస్తారు. అది మరి ఆయన అడగండి, మరి మా విషయం పవన్ కళ్యాణ్ అడగండి, మరి అన్నది నేను చెప్తాను అది